హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్లో భాగంగా మనము 5th, 6th, 7th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ని కవర్ చేద్దాము. ఫస్ట్, ద గవర్నమెంట్ అబాలిష్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ పీటీఏ. పీటీ అంటే ప్యూరిఫైడ్ టెరాప్థాలిక్ యాసిడ్. ఇది బడ్జెట్ స్పీచ్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మెన్షన్ చేశారనమాట. ఈ పీటీఏ అనేది ఏంటంటే ఇంపార్టెంట్ రా మెటీరియల్, వేట్ కోసం యూజ్ చేస్తారంటే వేరియస్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్, ఈ ఫ్యాబ్రిక్స్ పాలిథిన్ కవర్స్ ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తారనమాట. యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ పీటీఏ వాజ్ ఇంపోజ్డ్, అంటే లోకల్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ డీజీటీఆర్ అక్టోబర్ 2013లోనే వాళ్ళందరూ వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇట్లా మనకి వేరే చీప్ రేట్లో చైనా నుంచి కానీ కొన్ని కొన్ని దేశాల నుంచి కానీ డంపింగ్ చేయడం ద్వారా మా లోకల్లో మేము చేసినటువంటి అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, మా యొక్క మాకు ప్రాఫిట్ ఉండడం లేదని చెప్పడం ద్వారా యాంటీ డంపింగ్ డ్యూటీ వేశారనమాట. డీజీటీఆర్ ఇంపోజ్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఆన్ పీటీఏ ఫ్రమ్ సౌత్ కొరియా, థాయిలాండు, చైనా, ఇండోనేషియా, తైవాను, ఇరాను, మలేషియా. ఈ 2 ఇయర్స్ గ్యాప్లో 14 నుంచి 16 వరకు ఇలా చేశారనమాట. హవెవర్ కంపెనీస్ యూజింగ్ పీటీఏ టు మ్యానుఫ్యాక్చర్ పాలిస్టర్ ప్రొడక్ట్స్ క్లెయిమ్డ్ దట్ ద మూ లెఫ్ట్ దెమ్ విత్ లిమిటెడ్ డొమెస్టిక్ సప్లయర్స్ ఆఫ్ పీటీఏ. అంటే ఈ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే ఇలా చేయడం ద్వారా కొన్ని కొన్ని నాణ్యత లేనటువంటి డొమెస్టిక్లో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దిక్కు అయిపోతున్నాయి, మాకు బాగా వర్క్ అయ్యేటి ఎఫిషియెంట్గా ఉండేటివి కొంచెం ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు అన్నటువంటి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేదానికి మాకు అవకాశం లేకుండా చేశారు అని చెప్పడం ద్వారా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని అబాలిష్ చేసిందన్నమాట గవర్నమెంట్. నెక్స్ట్, జర్మన్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ గ్రీన్ బోర్న్ సస్టైనబుల్ రెసిలెన్స్ అనేది ఒక ఫార్మ్ ఒక కంపెనీ అనమాట, జర్మనీలో సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఇది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందనమాట. దీంట్లో మెడికల్ డేటా లీక్స్, ఒక రిపోర్ట్ ప్రకారము 120 మిలియన్ ఇండియన్ పేషెంట్స్ హ్యావ్ బీన్ లీక్డ్ అండ్ మేడ్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే 12 కోట్ల మంది భారతీయులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డేటా లీక్ చేయడం కానీ, వాళ్ళ కొన్ని పర్సనల్ ఫొటోస్ లీక్ చేయడం కానీ అలాంటివి జరిగాయంట. ఫస్ట్ రిపోర్టు 2019 అక్టోబర్లో రిలీజ్ చేశారు, ఇది సెకండ్ రిపోర్ట్ అనమాట. ఫస్ట్ రిపోర్ట్ బాగా అబ్జర్వ్ చేసింది వైడ్ స్ప్రెడ్ డేటా లీక్ ఆఫ్ మాసివ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ ఇమేజెస్ ఆఫ్ సిటీ స్కాన్స్, ఎక్స్రేస్, ఎంఆర్ఐస్, పిక్చర్స్ ఆఫ్ ద పేషెంట్స్. ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం డెలికేట్ పిక్చర్స్ కూడా వీళ్ళు లీక్ చేయడం ద్వారా అది ఘోరమైన తప్పు కాబట్టి మనము ఇప్పుడు ఈ డేటా లీక్స్ యొక్క సర్వే ద్వారా మనం చూస్తున్నాము. స్టేట్ వైజ్ అనాలిసిస్ చూసుకుంటే మహారాష్ట్ర రిపోర్టెడ్ మ్యాక్సిమం మెడికల్ డేటా లీక్స్, ఎక్కువ మహారాష్ట్రలో ఇలా జరిగిందంట. నెక్స్ట్ కర్ణాటక, వెస్ట్ బెంగాల్. రీజన్స్ మనం చూసుకుంటే క్యాజువల్ రీజన్స్, జనరల్లీ మెడికల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ సిటీ స్కాన్ తీసినటువంటి ఎక్కడ స్టోర్ అవుతాయంటే పిఎస్సిఎస్ అంటే పిక్చర్ ఆర్కైవింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ సర్వర్స్లో. ఈ సర్వర్స్ అన్నీ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఒక డేటాబేస్లో ఉంటాయన్నమాట. సో ఈ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ మిగతా ఇలాంటి థర్డ్ పార్టీస్కి వాళ్ళకి యాక్సెస్ అయ్యేదానికి అవకాశం బాగా కల్పిస్తుందన్నమాట. సో ఇది ఎంత కరెక్ట్ కాదు కాబట్టి మన యొక్క ఐడెంటిటీని, మన యొక్క పర్సనల్ విషయాల్ని డాక్టర్ దగ్గర మనం నిజాలు దాచిపెట్టకూడదు అంటారు కదా, అలానే అవన్నీ వీళ్ళు లీక్ చేయడం ద్వారా మన యొక్క వలనరబుల్ అయిపోతున్నాం మనము. బ్లాక్మెయిలింగ్స్ కానీ కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు దాన్ని. నెక్స్ట్, అంగన్వాడీకి సంబంధించి మనం ఒక రిపోర్ట్ చూసుకుంటే ఫర్ ఎవ్రీ 100 అంగన్వాడీస్ బెనిఫిషరీస్ ఇన్ ద కంట్రీ, 100 అంగన్వాడీలు తీసుకుంటే దాంట్లో 7 అర్బన్లో ఉన్నాయంట, మిగతా అన్ని రూరల్లో ఉన్నాయంట. ఇది ఎవరు చెప్పారంటే ఆర్టీఐ వేయడం ద్వారా తేలిందనమాట ఈ విషయము. దిస్ ఈజ్ ప్రైమర్లీ బికాజ్ సీరియస్ ల్యాక్ ఆఫ్ అంగన్వాడీస్ ఇన్ సిటీస్ లెండింగ్ టు పూర్ కవరేజ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్. ఇప్పుడు ICDS ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ స్కీము, దీని ద్వారా అంగన్వాడీలు ఏర్పాటు చేయాలని చెప్పున్నారు. యాక్చువల్గా ఏంటంటే విలేజెస్ డెవలప్ అయితే కంట్రీ డెవలప్ అవుతుంది ఉంది. సో దానికి ఉద్దేశించి ఒక్కొక్క ఊర్లో 1, 2, ఇప్పుడు మనం చూస్తున్న సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను, మన సచివాలయాల పరిధిలో, మీ సచివాలయ పరిధిలో 1, 2 లేక కొన్నిట్లయితే 3 కూడా ఉన్నాయి అంగన్వాడీలు. అవి ఎలాగైనా అంటే బీసీఏలకు 1, ఎస్సీఏలకు 1, ఓసీస్కి 1, క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ అయి ఉన్నాయి. మళ్ళీ దాని స్ట్రెంత్ చూసుకుంటే 10-15 మెంబర్సే ఉంటున్నారన్నమాట.
సో ఎక్కువ అంగన్వాడీస్ రూరల్లో ఏర్పాటు చేయడము, అర్బన్లో అంగన్వాడీస్ చాలా తక్కువ ఉండటము జరుగుతుందన్నమాట. దీనికి ఒక ప్రధానమైన కారణం కూడా ఏంటంటే, అర్బన్ అంటే ఏంటంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలా అంగన్వాడీకి అక్కడ పంపించుకోకుండా కొన్ని కాన్వెంట్స్కి, మామూలుగా ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నటువంటి వాటికి పంపిస్తుంటారు అన్నమాట, డే కేర్స్కి వాటికి. సో వీళ్ళు ఎక్కువ అంగన్వాడీస్కి మొగ్గు చూపడం లేదు. సో దీని గురించి గవర్నమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేసి అర్బన్లో కూడా ఏ క్లాస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ని అందించడం కానీ, మంత్లీ చెకప్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 5 lakhs. బ్యాంక్ డిపాజిట్ చేసినప్పుడు దాని యొక్క ఇంక్రీజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది కదా, ఇంతకుముందు 1 lakh ఉండేది, ఇప్పుడు 5 lakhs అయిందనమాట. ఇమీడియట్లీ ఎఫెక్టివ్, ఇమీడియట్లీ. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, దట్ ద కవర్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద, ఇప్పుడు ఈ పెంచడం ద్వారా ఈ దీన్ని ఎవరు కవర్ చేస్తారంటే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కోఆపరేషన్ డిఐసిజిసి, హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ద ఆర్బీఐ. ఆర్బీఐ కింద ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఈ యొక్క పెరిగినటువంటి 4 lakhs ఇదంతా ఇది కవర్ చేసుకుంటుంది సబ్సిడీ లెక్క అనమాట. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పో, డెఫ్ ఎక్స్పో ఫ్లాగ్షిప్ బయానియల్ ఈవెంట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది ఫస్ట్ టైం లక్నోలో జరగడం జరుగుతుంది, 5th నుంచి 9th ఫిబ్రవరి వరకు. ఇది 11th ఎడిషన్ అట. ఇది డిఫెన్స్ ఎక్స్పో ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈవెంట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంట. ఈ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ 2020 ది ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ ద ఫోకస్ విల్ బి ఆన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఫెన్స్. అంటే మన గురించి, మన కంట్రీ గురించి అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎన్నెన్నో మిసైల్స్ కానీ యుద్ధ విమానాలు కానీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇండిజినియస్గా ఇక్కడే తయారు చేయడం కూడా జరుగుతుంది. నెలకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి మనం శాటిలైట్లు పంపించడం కానీ, కొన్ని కొన్ని నేవీ షిప్స్ని మనము దేశానికి అంకితం ఇవ్వడం కానీ జరుగుతుంది. సో దీని ద్వారానే మనం ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయాము. అంతేకాకుండా మోడీ గారు ఏం చెప్పడం జరిగిందంటే, ఎక్స్పోర్ట్స్లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో సర్టెన్ టార్గెట్ పెట్టుకొని అది రీచ్ అవ్వాలని కూడా చెప్పున్నారు. కొన్ని కొన్ని కంట్రీస్కి మనము ఎక్స్పోర్ట్ చేసేటట్టు అనమాట. ఇది ఫోకస్ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఫెన్స్. అంటే డిఫెన్స్ మొత్తం డిజిటల్ టెక్నాలజీస్, ఏఐ టెక్నాలజీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ ఇలాంటి, రోబోటిక్స్ ఇలాంటివి వాడి డిజిటల్ టెక్నాలజీ, కంప్యూటరైజేషన్. ఇప్పుడు మనము వ్యోమమిత్ర అనే ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని పంపించడం జరుగుతుంది స్పేస్లోకి గగనయాన్ ద్వారా. సో ఇలాంటివి ఇక్కడ మనం చూసుకునేది. నెక్స్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్, యునెస్కో ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, జైపూర్ని వీళ్ళు 2019 జూలైలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి అఫీషియల్గా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ దీన్ని జైపూర్ జనాలకు అంకితం చేయడం జరుగుతుంది, 5వ తేదీ జరి చేశారనమాట. మనం జైపూర్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, ఇట్ ఈజ్ వెరీ ఫేమస్ సిటీ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ విత్ ద పింక్ ఫసాడ్. అంటే దీన్ని అందుకే పింక్ సిటీ అని అంటారనమాట మామూలుగా. సో అదొక గొప్ప పరిణామము. నెక్స్ట్ సుప్రీంకోర్టు అపాయింటెడ్ జస్టిస్ అమితావ రాయ్ కమిటీ హ్యాస్ గివెన్ రికమెండేషన్స్ టు ప్రిజన్ రిఫార్మ్స్. ఇది మనము ఒక ఎస్సే రాయాల్సినటువంటి టాపిక్ అనమాట, ప్రిజన్ రిఫార్మ్స్ గురించి. కోర్ట్ అపాయింటెడ్ ద కమిటీ ఇన్ 2018లో ఒక కమిటీని అపాయింట్ చేసింది కోర్టు, సుప్రీంకోర్టు. ఇష్యూస్ ఏంటంటే, ఓవర్ క్రౌడింగు, లీగల్ అడ్వైజ్, అక్కడ ఆల్రెడీ కన్విక్ట్స్ ఉంటారు కదా వాళ్ళకి లీగల్ అడ్వైజ్ ఇవ్వడం కానీ, పరోల్ రిలీజ్ చేయడంలో గోప్యత కానీ, వీటికి సంబంధించి మన ప్రాబ్లమ్స్ హైలైటెడ్ ఏంటంటే, ఈ యొక్క రిపోర్ట్ ద్వారా ఇండియన్ జైల్స్ ఓవర్ ఆక్యుపైడ్ అంట. టోటల్ 1341 ప్రిజన్స్ ఫంక్షనల్గా ఉంటాయి ఇండియాలో 2018 వరకు. మనం చూసుకుంటే ప్రిజనర్స్ ఎవరు ఎంతమంది అంటే 4.68 lakhs. ఓకే, మనం శాంక్షన్డ్ ఈ యొక్క ఈ నెంబర్కి ఈ నెంబర్కి మనం మ్యాచ్ చేసుకుంటే 1 lakh దాదాపు ఎక్కువ ఉన్నాయంట. సో దాన్ని బట్టి ఓవర్ క్రౌడింగ్ అని అంటున్నారు. నెక్స్ట్ ప్రిజన్ పాపులేషన్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఇంప్రూవ్ అయింది, అదే ఎక్కువైంది బాగా 2 ఇయర్స్లో. 7 స్టేట్స్ మనం చూసుకుంటే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, సిక్కిము, మేఘాలయ అండ్ ఢిల్లీ, వీటిలో 1.5 రెట్లు అంటే 150% ఎక్కువ ఉందన్నమాట ఆక్యుపెన్సీ రేటు.
హ్యూజ్ నెంబర్ ఆఫ్ అండర్ ట్రయల్స్. అండర్ ట్రయల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు మీ మీద కేసు పెట్టి జైల్లో వేశారు, నేను ట్రయల్కి తీసుకెళ్ళాలి కదండి కోర్టుకి, అలా తీసుకోకుండా లేట్ చేయడం అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రిజనర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్. ఓకే, గిల్టీ అయిన వాళ్ళకి మనం వెయిటింగ్లో అండర్ ట్రయల్ మీద ఉన్న వాళ్ళకి చూసుకుంటే పర్సెంటేజ్ రేషియో చాలా తేడా ఉందంట. సో ఏమంటారంటే, దీనికి హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏమంటారంటే, అతను గిల్టీ కానప్పుడు అన్ని సంవత్సరాలు లేట్ చేయడం ఎందుకు, త్వరగా కోర్టులో అతన్ని హాజరుపరిస్తే తేలిపోతుంది కదా, అతను నిర్దోషిగా తేలి తన జీవితం తను బతుకుతాడు కదా అని చెప్పి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలని చెప్పడం జరుగుతుంది. దీనికి తగ్గట్టు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ద్వారా ఏమైనా రికమెండేషన్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారేమో చూద్దాము. నెక్స్ట్, షార్టేజ్ ఆఫ్ ప్రిజన్ స్టాఫ్. ప్రిజన్ డిపార్ట్మెంట్ వ్యాకెన్సీస్ ఎప్పుడు ఉంటాయంట, 30-40% వ్యాకెన్సీస్ ఉంటాయంట. దీని ద్వారా మోడల్ ప్రిజన్ మాన్యువల్ అండ్ జైల్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డుకట్ అనమాట. ఇది జనాభా లేకపోతే నువ్వేం చేయడానికి కుదరదు, సఫిషియంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా. నెక్స్ట్, ఫిజికల్ ప్రొటెక్షన్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ ఫర్ ఎ ట్రయల్ ఇన్ కోర్ట్ రిమైన్స్ ఫార్ బిలో ద యాస్పైర్డ్ 100% ఇన్ సెవరల్ స్టేట్స్. అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడము చాలా చాలా తక్కువ మంది చేస్తున్నారంట, చాలా తక్కువ. ఈ యొక్క పోలీస్ గార్డ్స్ యొక్క సెక్యూరిటీ కానీ, ఎస్కార్ట్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవేమి లేకపోవడం ద్వారా వాళ్ళు అతన్ని కోర్టులో సబ్మిట్ చేయకుండా స్టేషన్లోనే అలా ఉంచుతున్నారు అన్నమాట. నెక్స్ట్, అన్హైజీనిక్ ఫుడ్ సరిగా లేకపోవడం జైల్లో టాయిలెట్ సరిగా ఉండకపోవడము, ఫుడ్ సరిగా ఉండకపోవడము. ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ కిచెన్స్ ఈజ్ ప్రిమిటివ్ అండ్ ఆర్డియస్. ప్రిమిటివ్ అంటే పాత కాలంలో ఒక వందల లక్షల సంవత్సరాల క్రితం మన ఆదిమానవులు ఎలా తినేవాళ్ళు అలా అనమాట. అలా ఉన్నాయండి కిచెన్స్. అన్హైజీనిక్ డైట్, ఒక 10 సంవత్సరాలు ఎప్పటి నుంచో ఒకటే డైట్ అంట, మార్చట్లేదంట. సో మన కాలానికి తగ్గట్టు మన ఎన్విరాన్మెంటు, మనం ఇప్పుడు సీజన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ కానీ చూసుకుంటే డిఫరెంట్ ఐటమ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ టు సర్వైవ్, ఓకే, టు లివ్. దాన్ని బట్టి వీళ్ళు చేంజెస్ చేయాలి. వీళ్ళు ఇచ్చిన కొన్ని రికమెండేషన్స్ ఏంటంటే, ఓవర్ క్రౌడింగ్ గురించి తీసుకుంటే స్పీడీ ట్రయల్స్, ఓకే, స్పీడ్గా ట్రయల్ చేయడం ద్వారా అన్వారంటెడ్ ఫినామినా ఆఫ్ ఓవర్ క్రౌడింగ్ తగ్గుతుందన్నమాట. నెక్స్ట్, లాయర్ టు ప్రిజనర్ రేషియో. దేర్ షుడ్ బి అట్లీస్ట్ 1 lawyer ఫర్ ఎవ్రీ 30 prisoners. అంటే 30 మంది ఖైదీలకు ఒక లాయర్ ఖచ్చితంగా ఉండాలంట. ఇప్పుడు మాత్రం చాలా చాలా తక్కువ ఉందంట. నెక్స్ట్, స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం ద్వారా, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే దిశ యాక్ట్ ద్వారా స్పెషల్ కోర్ట్స్ వాళ్ళకి ఏర్పాటు చేయడము, ఈ రేప్స్ కానీ, హెరాస్మెంట్ కేసెస్, ఇవన్నీ కూడా యాసిడ్ అటాక్స్, ఇవన్నీ కూడా త్వరగా సాల్వ్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి జీవో ఆర్డర్ చేయడం జరిగింది, యాక్ట్ చేయడం జరిగింది. ఇది మనం చూసుకుంటే. నెక్స్ట్, అవాయిడ్ అడ్జాయిన్మెంట్. అండ్ అడ్జాయిన్మెంట్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్ ఇన్ కేసెస్ వేర్ విట్నెసెస్ ఆర్ ప్రజెంట్. అంటే అడ్జాయిన్మెంట్ అంటే ఇప్పుడు వాయిదా వేయడము, విట్నెస్ ఉండి అన్ని ఎవిడెన్సెస్ వాళ్ళు చూపిస్తున్నప్పుడు అడ్జాయిన్మెంట్ వేయడము కరెక్ట్ కాదు, వేయొద్దు అని చెప్తున్నారన్నమాట వీళ్ళు. నెక్స్ట్, ఫర్ ప్రిజనర్స్ అకామడేటివ్ ట్రాన్సిషన్. ఎవ్రీ న్యూ ప్రిజనర్ షుడ్ బి అలౌడ్ టు ఏ ఫ్రీ ఫోన్ కాల్ ఏ డే టు హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ టు సీ హిమ్. అంటే ప్రతిరోజు ఒక అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి, టు సీ హిమ్ త్రూ ద ఫస్ట్ వీక్ ఇన్ ద జైల్లో కూడా వాళ్ళని చూసేదానికి అవకాశం ఇవ్వాలంట. నెక్స్ట్, లీగల్ ఎయిడ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లాయర్స్ ఎంతమంది తక్కువ ఉన్నారని చెప్పి, వాళ్ళకి ప్రొవైడింగ్ ఎఫెక్టివ్ లీగల్ ఎయిడ్ టు ప్రిజనర్స్ అండ్ టేకింగ్ స్టెప్స్ టు ప్రొవైడ్ వొకేషనల్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ టు ప్రిజనర్స్. ప్రిజనర్స్ కూడా కొన్ని స్కిల్స్ని, ఎడ్యుకేషన్స్ని లైబ్రరీని అక్కడ ఏర్పాటు చేసి బుక్స్ చదువుకునేటట్టు చేయడం కానీ అలాంటివి చేస్తే వాళ్ళలో మంచి భావాలు ఏర్పడి పెరోల్ తొందరగా సాధించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడము, వీడియో కాన్ఫరెన్స్లు, ట్రయల్కి ఎక్కడి నుంచి ఎక్కడికో తరలించడం బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రయల్ పెట్టడం అన్నమాట. ఇది ఒక రికమెండేషన్, హైలైట్ రికమెండేషను. ఇంకా మనం ఆల్టర్నేటివ్ తీసుకుంటే డిస్క్రిషనరీ పవర్స్, ఇవన్నీ ఉంటాయి. ఫైన్స్ వేయడం కానీ, జైలుకి పంపించడం కన్నా కొన్ని ఫైన్లు వేసి, ఇప్పుడు మన యూఎస్లో కొన్ని డిఫరెంట్ వెస్ట్ కంట్రీస్లో తీసుకుంటే ఎంత పెద్ద నేరం అంటే కొంచెం నేరం చేసినా కానీ సఫిషియంట్ హై అమౌంట్ ఆఫ్ ఫైన్ నీ మీద వేసినప్పుడు $1 million అలాగా నువ్వు దాన్ని కడితే ఆ కట్టిన దాన్ని గవర్నమెంటు కోర్ట్స్ని, ప్రిజనర్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఐ మీన్ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో నిన్నేమి ఊరికే వదిలేరన్నమాట, కాన్స్టెంట్ మానిటరింగ్లోనే ఉంటారు మీరు. సో అలాంటివి చేయమని వీళ్ళు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, అది ఫిల్లింగ్ వ్యాకెన్సీస్. ఇందాక మనం అనుకున్నట్టు సుప్రీంకోర్టు
హైకోర్టుని వాళ్ళని అడిగింది, 3-4 మంత్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసేయండి, మ్యాక్సిమం 1 ఇయర్లో కంప్లీట్ చేసేయండి అని చెప్పి. ఫుడ్ గురించి తీసుకుంటే మోడర్న్ ఫుడ్ కుకింగ్ ఫెసిలిటీస్, క్యాంటీన్స్ ఇవన్నీ పెట్టమని అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ NPC చెప్పడం ఏం చెప్పారంటే, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉంది కదా, 8-10% ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత మీకు సారవంతమైన నేల ఉంది, మీ ఎన్ని కెమికల్స్ యూజ్ చేయాలి, ఫెర్టిలైజర్స్ అని చెప్పడం అనమాట. సో ఇలా చెప్పడం ద్వారా, ఖచ్చితంగా తెలుసుకోవడం ద్వారా 8-10% యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గిందనమాట. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. ఫేజ్ 1లో మనం చూసుకుంటే 10.7 అంటే దాదాపు 11 కోట్ల కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫేజ్ 2లో 11 కోట్లు. సో మొత్తం 22 కోట్ల కార్డులు, సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారంట. నెక్స్ట్ పైలట్ ప్రాజెక్టు డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజెస్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2019. డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజెస్, ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక 14 థర్మల్ పవర్ ప్లాంట్స్ కంపెనీస్కి నోటీసులు పంపించడం జరిగిందన్నమాట, షోకాజ్ నోటీసులు. దేని గురించి అంటే, సల్ఫర్ డయాక్సైడ్ SO2 ఎమిషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళకి ఇచ్చినట్టు డెడ్లైన్లో 31 డిసెంబర్ 2019 లోపల. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB హ్యాస్ ద పవర్ టు ఇంపోజ్ స్టీప్ ఫైన్స్, అంటే మినిమం కొంచెం ఫైన్లు వేయడం కానీ, లేదంటే షట్ డౌన్ యూనిట్ కంప్లీట్లీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో దీని కింద వాళ్ళు ఈ 14 కంపెనీస్కి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు తొందరగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అయినా కానీ వాళ్ళను ధిక్కరిస్తే వాళ్ళ మీద ఫైన్ తీసుకోవడం కానీ షట్ డౌన్ చేయడం కానీ జరుగుతుంది త్వరలో. నెక్స్ట్ ఇండియా హ్యాజ్ ఎ స్లిప్డ్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020లో మనము 40th పొజిషన్కి పడిపోయాం అనమాట, 36th నుంచి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. ఇది US చాంబర్ ఆఫ్ కామర్సెస్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అనమాట, ఇండెక్స్ని ఎవ్రీ ఇయరు, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. మన కీ పాయింట్స్ కొన్ని చూసుకుంటే, US, UK, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్ ఇవి టాప్లో ఉన్నాయంట 5 ఎకానమీస్ అన్న ఐపీ ఇండెక్స్. నెక్స్ట్ 22nd ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో 2020 కండక్ట్ చేయబోతున్నారు కొచ్చిలో, కేరళలో 2 డేస్ 3 డేస్. ఎవరెవరు కొలాబరేషన్ అయ్యాయంటే, ఇది మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండింటి కొలాబరేషన్ ద్వారా ఈ యొక్క ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షోని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటంటే 2020లో బ్లూ రెవల్యూషన్ బియాండ్ ప్రొడక్షన్ టు వాల్యూ అడిషన్, అంటే బియాండ్ ప్రొడక్షన్ టు వాల్యూ అడిషన్, బ్లూ ఈ యొక్క ఆక్వాకల్చరు, చేపల పెంపకం, రొయ్యలు వీటన్నింటిలో మనం ఆల్రెడీ టాప్లో ఉన్నాము, ఇంకా కొంచెం ఎక్కువ పోవాలని దీని యొక్క ఇదన్నమాట ఎజెండా. ఈవెంట్ 2 ఇయర్స్కి ఒకసారి పెడతారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ సీ ఫుడ్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది ప్రపంచంలో కల్లా పాతది, ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది, అది పెద్ద సీ ఫుడ్ ఈవెంట్ కూడా అంటే ఇది. నెక్స్ట్ ఇండియా అండ్ 50 ఆఫ్రికన్ కంట్రీస్ అడాప్టెడ్ లక్నో డిక్లరేషన్ అనేది ఒక దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ మినిస్టర్స్ కాంక్లేవ్లో ఈ కాంక్లేవ్ వాజ్ హెల్డ్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఆన్గోయింగ్, ఇందాక మనం అనుకున్నట్టు డిఫెన్స్ ఎక్స్పో జరుగుతుంది కదా, ఆ మీటింగ్లోనే ఇది జరిగింది. దీని యొక్క అంతర్భాగం ఏంటంటే, ఇండియాస్ సాగర్ అని ఉంది కదా, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, అంటే ఇండియన్ ఓషన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకుందాము, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, సౌత్ ఏషియా కంట్రీస్ కానీ, వీటన్నిటికి మనం కొంచెం సెక్యూరిటీ గ్రోత్ సంపాదించుకోవాలని చెప్పేసి ఇండియా విజన్ ఆఫ్ సాగర్ అనమాట ఇది. సో దీని ద్వారానే ఈ లక్నో డిక్లరేషన్ ద్వారా ఆఫ్రికన్ డిఫెన్స్ మన మినిస్ట్రీస్, ఇండియన్ మినిస్ట్రీ డిఫెన్స్ రెండు కొలాబరేట్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ క్లియర్డ్ ద జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్కి వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చారనమాట. జీన్ మ్యాపింగ్ ప్రాజెక్టు ఇన్వాల్వ్స్ 20 లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఫ్యూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేజ్ ఒక 10,000 శాంపిల్స్ తీసుకుంటారు జనాలు, 10,000 పర్సన్స్ నుంచి. దీని ద్వారా
కొన్ని క్లోనింగ్లు అవి చేయడము, స్టెమ్ సెల్స్ రీసెర్చెస్ కానీ, ఈ జీనోము ఇంప్రూవ్మెంట్ కానీ ఇలాంటివి చేస్తారన్నమాట. సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ విచ్ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఐఐఎస్సి బెంగళూరు. ఇది నోడల్ ఏజెన్సీ లాగా దీనికి ఈ ప్రాజెక్ట్కి సర్వ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ నేషనల్, నాసా ఉంది కదా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, బిట్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషను, దీనికి తగ్గ దీని కింద ఆస్ట్రోనాట్ క్రిస్టియానా కోచ్ ఈమె 6వ తేదీ ఫిబ్రవరిన ల్యాండ్ అయినారు. 328 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపి ఒక వరల్డ్ రికార్డ్ని సాధించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈమె ఆస్ట్రోనాట్ వ్యోమగామి. నెక్స్ట్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. ఏంటంటే నెలకి ఇంత అని వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఈజ్ టు అవార్డ్ స్కాలర్షిప్స్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ టు రెడ్యూస్ డ్రాప్అవుట్స్ ఇన్ క్లాస్ ఎయిత్. ఎయిత్ క్లాస్ తర్వాత డ్రాప్అవుట్స్ని అరికట్టేదానికి ఈ యొక్క స్కాలర్షిప్ ఇస్తారన్నమాట. సెకండరీ ఎడ్యుకేషన్ స్టేజ్కి వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము 2008 లాంచ్ అయింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ డిఓపి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ హ్యాస్ రిక్వెస్టెడ్ ద ఫార్మాసిటికల్ కంపెనీస్ టు అబైడ్ బై వాలంటరీ యూనిఫామ్ కోడ్ ఆఫ్ ఫార్మాసిటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ అన్ని మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఏం చెప్పిందంటే ఈ యూనిఫామ్ కోడ్ ఆఫ్ ఫార్మాసిటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ యొక్క కండిషన్కి తగ్గట్టు, రికమెండేషన్కి తగ్గట్టు మీరు కట్టుబడి ఉండాలని చెప్పిందనమాట. 2014 ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఫర్ ద ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడికల్ సర్వీసెస్, ఈ యొక్క గైడ్లైన్స్ని ఎవరు ఇప్పటివరకు రీచ్ కాలేదు, సో అందుకని సీరియస్గా ఉందన్నమాట. రిజర్వేషన్ క్యాంప్ ఫర్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్, వీళ్ళ కోసం ఒక క్యాంపును పెట్టడం జరిగింది మధుమలై టైగర్ రిజర్వ్లో. మధుమలై టైగర్ రిజర్వ్ గురించి మనం చూసుకుంటే నీలగిరిస్ డిస్టిక్లో ఉంది, తమిళనాడు స్టేట్లో. ట్రై జంక్షన్ ఆఫ్ 3 స్టేట్స్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, వీటి యొక్క జంక్షన్లో ఉందన్నమాట. ఇది ట్రై జంక్షన్లో, ఇది పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏంటంటే ఇది ఒక బిట్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా మధుమలై టైగర్ రిజర్వ్ కూడా దీని కింద ఒక భాగం అన్నమాట. అలానే వయనంద్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కేరళలో, బందీపూర్ నేషనల్ పార్కు కర్ణాటకలో, ముకుర్తి నేషనల్ పార్కు, సైలెంట్ వ్యాలీ, వీటన్నిటికి తగ్గట్టు కూడా అన్నమాట. ఈ మధుమలై అనే నేమ్ ఎలా వచ్చిందంటే ఏన్షియంట్ హిల్ రేంజ్ అంట. ఇది 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ వెస్టర్న్ గాడ్స్ ఫామ్ అయినప్పటి నుంచి ఇది ఉందని వాళ్ళ యొక్క నమ్మకము. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్లోరా అండ్ ఫనా అంటే జంతువులు, పక్షులు ఇలాంటివి, చెట్లు ఏమేమి మంచి మంచి ఇంపార్టెంట్ దొరుకుతాయంటే ఎలిఫెంట్ గ్రాసు, బ్యాంబూ, టీకు, రోజ్ వుడ్డు. ఫానాలో మనం చూసుకుంటే టైగరు, ఏషియన్ ఎలిఫెంటు, స్పాటెడ్ డీరు, మలబార్ జెయింటు, స్క్విరెలు, వైల్డ్ డాగు, జంగిల్ క్యాటు, ఇవన్నీ కూడా ఎండేంజర్డు ఇంటే వీటిలో ఉన్నాయన్నమాట. లీస్ట్ కన్సర్న్ అలాంటి వాటిల్లో ఐయూసీఎన్లో బర్డ్స్ కూడా 260 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఈ బర్డ్స్లో చూసుకుంటే మలబార్ గ్రే హార్న్బిల్లు, మలబార్ పైడ్ హార్న్బిల్లు ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట. తమిళనాడులో ఉన్నటువంటి అదర్ టైగర్ రిజర్వ్స్ మనం ఒకసారి చూసుకుంటే బిట్స్ కోసం బాగుంటుంది కాబట్టి, అన్నమలై టైగర్ రిజర్వు, కలాకంద్ ముదంతురాయ్ టైగర్ రిజర్వు, సత్యమంగళం టైగర్ రిజర్వు. నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ అండ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేయట్లేదంట వాళ్ళు. కంటిన్యూస్గా ఇది 4th ఏమో 5th క్వార్టర్లో ఇలా చేంజ్ చేయకపోవడం అన్నమాట. దీని యొక్క కారణాలు ఇన్ఫ్లేషన్ పెరగడము దాని గురించి. నెక్స్ట్ గవర్నమెంట్ ఈజ్ క్రియేటింగ్ ఎన్ ఎనేబులింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ 5G సర్వీసెస్ని మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయడానికి తగ్గట్టు ఫ్రేమ్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట. అది పరిస్థితి. నెక్స్ట్ బంగ్లాదేశ్ రైల్వే మినిస్టర్ నురుల్ ఇస్లాం సుజను సెడ్ దట్ ట్రైన్ రూట్ బిట్వీన్ ఢాకా అండ్ సిలిగురి జూన్లో కంప్లీట్ అవుతుందండి ఈ ఇయర్లో. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 2 రూట్స్ కూడా డిసైడ్ చేసుకున్నారు. ఒకటి ఏంటంటే రాజాస్థి కోలకత్తా వయా రోహన్పూర్ సింగబాదు బార్డరు, ఇంకోటి ఏంటంటే ధాకా సిలిగురి త్రూ
చిల్హంటి హలబిదారి బార్డర్. నెక్స్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ కానీ అండ్ హాకీ ఇండియా టుడే అనౌన్స్డ్ దట్ హై పర్ఫార్మెన్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు 7 ప్లేసెస్లో కంట్రీలో. ఈ 7 ప్లేసెస్లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్, జూనియర్ సబ్ జూనియర్ ప్లేయర్స్ కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ని కల్పించడము, మంచి కోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆడిటోరియమ్స్ కానీ చేయడం ద్వారా ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 2024 ఒలింపిక్స్ ఉన్నాయి కదా, అండ్ 2028 ఒలింపిక్స్ గేమ్స్లో మన ఇండియా తరఫున ఎక్కువ మెడల్స్ రావాలని చెప్పి నా ఉద్దేశం ద్వారా ఇలాగ హై పర్ఫార్మెన్స్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంటరీ ప్యానల్ రికమెండెడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి అడగడం జరిగింది. అండ్ స్ట్రెంథనింగ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ టు కర్బ్ చైల్డ్ పార్నోగ్రఫీ. ఈ రిపోర్టు వాజ్ టేబుల్డ్ బై ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ స్మృతి ఇరానీ థర్స్డే. ఈ ట్రీట్మెంట్స్ మల్టీ ప్రొలాంగ్డ్ స్ట్రాటజీ ఖచ్చితంగా కావాలని చెప్తుంది. డీటెయిలింగ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటల్ అండ్ ఎడ్యుకేషనల్ వీటన్ని తగ్గట్టు చైల్డ్ పార్నోగ్రఫీని అరికట్టేదానికి అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ టుడే సెడ్ దట్ 33,000 సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయంట మన కంట్రీలో, ప్లస్ 800 ఎఫ్ఐఆర్స్ కూడా రిపోర్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంటే సహాయక మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఒక స్కీమ్ని ఏర్పాటు చేశారు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C టు కాంబాట్ సైబర్ క్రైమ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనము 3 డేస్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నాము, ఇలానే మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇమీడియట్గా పెడుతున్నాను. అంతేకాకుండా సచివాలయం సంబంధించి ఎగ్జామ్ 2-3 మంత్స్లో ఉంటుంది కాబట్టి సచివాలయం పేపర్ అనాలిసిస్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ లిస్ట్ కానీ ఇవన్నీ చెప్పున్నాము. అదే కాకుండా ఒక్కొక్క టాపిక్ వైజ్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తగ్గట్టు ఒక వీడియో పెట్టడం జరిగింది, ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ లేదంటే 1 మార్క్ పోతుంది అంతే, అంటే 5-6 మార్క్స్ ఖచ్చితంగా మీ చేతిలో ఉంటాయి. సో ఆ ఒక వీడియో చూడండి, ఇంపార్టెంట్ నేను చెప్పినటువంటి నోట్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. సో అదే కాకుండా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ ఎకనామీ ఇయర్ రౌండప్ 2019 వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని ఒక సింపుల్ వేలో అంటే మీరు రివిజన్ చేసుకున్నప్పుడు, ఏదైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఫ్రీగా ఉన్నప్పుడు బోర్ కొట్టినప్పుడు వినేదానికి యూజ్ అయ్యేటట్టు మేము ఈ ఆడియో వినడం ద్వారా ఎక్కువ మీ మనసులోకి మీ బ్రెయిన్లోకి వెళ్తుంది కాబట్టి పెట్టడం జరుగుతుంది. అవన్నీ చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.